హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి ములుగులో గెలవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి సీతక్క గారు ఉన్నారు. ఆవిడ ఒక మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ కలిగిన చెందిన వ్యక్తి. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈసారి మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ చెందిన వ్యక్తి నాగజ్యోతిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈసారి ములుగు ఎలక్షన్స్ ఎలా ఉండబోతాయి, సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్. హలో సార్. హాయ్. సో సీతక్క గారి గురించి మనకు తెలుసు, ఆవిడ పరిపాలన బాగానే ఉంది ప్రస్తుతం అయితే అక్కడ. సో మరి ఆవిడ పైన గెలవడానికి నాగజ్యోతి గారిని తీసుకొస్తున్నారు, ఆ ప్రయత్నం ఎలా ఉండబోతుందంట? ధనసరి అనసూయ ఆమె పేరు, సీతక్క పేరు. సో ఆమె నక్సలైట్గా ఉన్నప్పుడు సీతక్కగా మార్చుకుంది. ఆమె యాక్చువల్గా అరౌండ్ 14-15 ఇయర్స్ 8th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ ఆమె హాస్టల్ అక్కడ ఆమె ఉన్నప్పుడు అక్కడ కొంతమంది నక్సలైట్ దళం సభ్యులు కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘం నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళకి రాజకీయాలు చెప్పడం, అలాగా ఆమెకి పోలంది పుస్తకాలు ఇవ్వడం, అలాగే ఆమె అప్పుడే అట్రాక్ట్ అయిపోయి అరౌండ్ 15-16 ఇయర్స్ వయసులోనే ఆమె జనశక్తి నక్సలైట్ గ్రూపులో జాయిన్ అయిపోయింది. అక్కడ అయ్యి దాదాపు 87లో వెళ్ళింది. ఆమె 97లో సరెండర్ అయింది. సరెండర్ అయిన తర్వాత ఒక ఎన్జిఓలో పనిచేసింది. ఎన్జిఓలో పనిచేస్తూ ఆ క్రమంలో చాలామంది సలహా ఇచ్చారు, నువ్వు లా చదివితే బాగుంటుందని. దాంతో ఆమె లా చదివి లాయర్ అయింది. లాయర్ అయినాక ఆమె కొంతమంది సలహా ఇచ్చారు, మీరు రాజకీయాల్లోకి పోతే బాగుంటుందని. సో ఆమె ట్రై చేసి అప్పుడు తెలుగుదేశంలో 2004లో తెలుగుదేశంలో జాయిన్ అయింది. తెలుగుదేశం తరపున ములుగులో ఆమెకి, ఎందుకంటే ఆమెది ములుగు నియోజకవర్గం, అది గిరిజన రిజర్వుడు, వాళ్ళకి ఎస్టీ రిజర్వుడు కాబట్టి ఆమెకి ఇచ్చాడు చంద్రబాబు. కానీ ఆమె ఓడిపోయింది 2004లో. మళ్ళీ 2009లో ఆమె గెలిచింది. మళ్ళీ 2014లో అప్పుడు తెలంగాణ వచ్చిన కొత్త కాబట్టి ఈ ఒక సెంటిమెంట్ దీంట్లో ఆమె మళ్ళీ ఓడిపోయింది. మళ్ళీ 2018లో ఆమె అప్పటికే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది, ఎందుకంటే తెలుగుదేశం ఇక్కడ ఖాళీ చేసేసాడు చంద్రబాబు. సో కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది. అక్కడ కాంగ్రెస్ తరఫున గెలిచింది. గెలిచిన తర్వాత కూడా ఆమెకు కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను గుర్తించి ఈమె మనకు బాగా సేవ చేస్తుంది పార్టీకి అని చెప్పి ఆమెని కాంగ్రెస్ మహిళా విభాగానికి కూడా అధ్యక్షురాలు చేసింది. అట్లాగే ఛత్తీస్గఢ్ మహిళా విభాగానికి కూడా ఇన్ఛార్జ్ ఆమె కాంగ్రెస్ తరఫున. సో మంచిగానే ఆమెకు పదవులు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వస్తే ఆమె ఖచ్చితంగా మినిస్టర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈవెన్ ఆమెనే సీఎం చేస్తానన్నట్టుగా కూడా మన రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడాడు. దాన్ని వ్యతిరేకించారనుకోండి, ఆమెకు సీఎం ఛాన్స్ అయ్యేది అయితే లేదు, కనీసం మినిస్టర్ అయితే ఆమె కాగలుగుతుంది. సో ఇటువంటి ఒక కాంటెక్స్ట్ ఉంది. అయితే ఆమెకి కరోనా పీరియడ్లో మంచి పేరు వచ్చింది, ఎందుకంటే కరోనా టైంలో ఆమె ఇవన్నీ తీసుకొని వెళ్ళి పెట్టడం, దాన్ని ఆమె తెలివిగా ఫోటోలు తీయించి దాన్ని ప్రచారం కూడా ఆమె బాగానే చేసుకుంది. సో దానివల్ల ఏంటంటే సీతక్క ఎన్ని కష్టాలు పడుతూ ఉంది, ఆమె స్వయంగా మోసుకొని వెళ్తుంది అడవులేకి అనేది కూడా వచ్చింది, ఒక సింపతి వచ్చింది. తర్వాత మొన్న వరదలప్పుడు కూడా ఆమె అందరినీ పోయి అడుక్కోవడం, హెలికాప్టర్లు తెప్పించి వరదల్లో బాధితులను ఆదుకోవడం అవన్నీ కూడా బాగా చేసిందని. అంటే ఆమె ఏంటంటే ఒక ఎమ్మెల్యేగా అక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. రెండోది ఆమె గతంలో గన్ను పట్టుకొని ఆ విలేజ్లంతా తిరిగిన ఆమె కాబట్టి ఆమెకి ఇప్పుడు కూడా అందరితో ఆ సాన్నిహిత్యం ఉంది ప్రజలతో. సో లోకల్గా ఆమె గట్టిగా పనిచేస్తుంది, ప్రజల తరపున అండగా ఉంటుంది అనేది వచ్చింది సీతక్కకి. అట్లాగే బయట కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కూడా ఆమె పాపులర్ అయింది, సీతక్క యాక్షన్ యాక్సలైటు అని. తర్వాత ఆమె పిహెచ్డి 2002 ప్రాంతంలో పిహెచ్డి కూడా చేసింది. సో ఇలాగా ఆమె గ్రోత్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గ్రోత్. ఒక గిరిజన మహిళ, ఒక సాధారణ పేద మహిళ ఈ స్థాయికి రావడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. సో అది పరిస్థితి. ఇటువంటి ఆమెను ఢీకొనాలంటే కేసీఆర్ గారు ఆలోచించారు, ఎవరున్నారు ఎవరున్నారని. ఒక ప్రొఫెసర్ అనుకున్నారు, ఒక డాక్టర్ అనుకున్నారు, ఒక టీచర్ అనుకున్నారు, తర్వాత అసలు ఒక ఫారెస్ట్ మహిళా ఆఫీసర్ ఒక ఆవిడ ఉంటే ఆవిడ బయోడేటా తెప్పించుకొని చదివారు, కానీ ఎవరు కూడా ఆయనకు దొరకట్లేదు. అప్పుడు ఈ బోడే నాగజ్యోతి అనే ఆమె జడ్పీటీసీ వైస్ చైర్మన్, చైర్మన్గా ఉన్న వ్యక్తి చనిపోవడంతో ఇప్పుడు చైర్మన్గా కూడా ఆమె యాక్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి 29 ఏళ్ళు.
సో ఆమె బయోడేటా కేసీఆర్కి నచ్చింది. నచ్చడానికి ఒక కారణం ఏంటంటే ఆమె కూడా సేమ్ సామాజిక వర్గమే, గిరిజన కోయ సామాజిక వర్గం. వాళ్ళ తండ్రి నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్, ఆయన అప్పట్లో పీపుల్స్ పవర్ పార్టీ, ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అని చెప్తారు, అందులో పనిచేసి 2018 ఎన్కౌంటర్లో చనిపోయాడు వీళ్ళ నాన్న. వీళ్ళ అమ్మ కూడా నిర్మల కామ్ పేరు, ఆమె కూడా నక్సలైట్ పార్టీలో ఉండి ఆమె కూడా చనిపోయింది. అంటే తల్లిదండ్రులు ఇద్దరూ మావోయిస్టులుగా ఉండి ప్రజల కోసం ప్రాణాలు అర్పించారు వాళ్ళిద్దరు కూడా. ఆ సింపతి ప్రజల్లో ఉంది వీళ్ళ ఫ్యామిలీ. రెండోది, ఇప్పుడు కూడా వాళ్ళ మామ చొక్కారావు అలియాస్ దామోదర్ అని, అతను ఇప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీలో యాక్షన్ టీమ్కి కమాండర్గా ఉన్నాడనమాట. సో అందువల్ల మావోయిస్ట్ సింపతి ములుగు ఏరియాలో బలంగా ఉందని, ఈమెకి ఆ సింపతి అంతా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పైగా ఆమె గత కొంతకాలంగా రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉంది, ఎందుకంటే సర్పంచ్గా ఉండి దాని తర్వాత జడ్పీటీస్ అయ్యి ఈ బీఆర్ఎస్లో చేరిన 4 ఏళ్ళకి ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రకటించారంటే అంటే మహిళగా అతి తక్కువ వయసులో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్న బీఆర్ఎస్ తరఫున ఆ కైండ్ ఆఫ్ రికార్డ్ కూడా ఉంది. సో అటు ఇటు తండ్రి వైపు నుంచి, ఇటు మా కుటుంబం వైపు నుంచి కూడా మావోయిస్ట్ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈమె ధీటుగా సీతక్కని ఎదుర్కోగలదు. అంటే ఒక ఎక్స్నక్సలైట్ని ఇంకొక మావోయిస్ట్ ఢీ కొనబోతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఇదైతే వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఆమె సీతక్తో పోలిస్తే యంగ్, సో సీతక్తో పోలిస్తే మావోయిస్ట్ ప్రాబ్లం ఎక్కువగా ఏరియాలో ఉంది కాబట్టి ఆమెకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సీతక్క జనశక్తి గ్రూపు, జనశక్తికి అంత బలం లేదు ఆ ఏరియాలో అని చెప్తున్నారు. సో మావోయిస్ట్ సింపతి ఉపయోగపడే అవకాశం ఉంది. రెండోది, యంగ్ కాబట్టి ఆమె కంటే కూడా యాక్టివ్గా ఏం పనిచేయగలుగుతుంది సీతక్కతో. రెండోది, సీతక్క కొడుకుని కూడా రాజకీయాలకు తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. సో ఈ యాంగిల్లో సీతక్కని ఢీ కొనగలిగేది బడే జ్యోతి అనేది ఇప్పుడు అందరూ చెబుతున్నారు. ఆ అమ్మాయి కూడా కాన్ఫిడెన్స్తో ఉంది, నేను ఖచ్చితంగా సీతక్కని ఢీ కొంటాను, సీతక్కతో గెలుస్తాను, సీతక్క ఏమి ప్రతిసారి ఏమి గెలవలేదు, 4 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోయింది, కాబట్టి ఆమె గెలుపు అనేది అంత ఈజీ కాదు ఆమెకి అనేది చెప్తున్నారు. బట్ సీతక్క అయితే కాన్ఫిడెంట్గా ఉంది, ఎందుకంటే నాకు ప్రజల్లో విస్తృతంగా ఉంది, నేను ఇప్పటి నుంచి కూడా 10 ఏళ్ళుగా గ్రౌండ్ వర్క్లోనే ఉంటున్నాను కాబట్టి నన్ను ఖచ్చితంగా గెలిపించుకుంటున్నారు, నాకు వ్యతిరేకంగా నిలబడే క్యాండిడేటే లేదు కాబట్టి కేసీఆర్ ఎవరినో ఒకరిని పెట్టాలి కాబట్టి ఈ అమ్మాయిని పెట్టాడు తప్ప ఎవరికి కూడా అక్కడ నాతో పోటీ చేసి గెలిచే పరిస్థితి ఎవరికి లేదనేది సీతక్క చెప్తుంది. ఒకపక్క బోర్డు చేతేమో నేను గెలిచి కేసీఆర్కి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అనేది ఆమె కాన్ఫిడెన్స్గా ఉంది. ఏదేమైనా ఇక్కడైతే టగ్ ఆఫ్ వార్ అయితే గట్టిగానే ఉండే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.